వెల్కమ్ టు డిజిటల్ గాస్పెల్. దేవుడు లేడని చాలామంది వాదిస్తారు, కానీ కదిలే విశ్వం, అందులోని వస్తువులు, వాటిని కదిలిస్తున్నది ఎవరు? ప్రపంచ దేశాలలో ఉన్న ఏ ప్రభుత్వం సహాయ సహకారాలు లేకుండా ఈ సృష్టి కదులుతుంది. దీని వెనుక ఓ మహాశక్తి ఉంది. 6 అడుగుల మనిషి కొరకు అనంతమైన సృష్టిని కదిలించే సృష్టికర్త లేడని ఎవరైనా గనక అంటే, ఈ పాటలో నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి. దేవుడున్నాడు చాలెంజ్, దేవుడున్నాడు చాలెంజ్, దేవుడున్నాడు చాలెంజ్. ప్రకృతిని పరుగులు తీయిస్తూ, విశ్వాన్ని ఉరకలు వేయిస్తూ, కాలాలకు క్రమాన్నే నేర్పించి, నదయని వర్షంగా కురిపించి, కాలాలకు క్రమాన్నే నేర్పించి, నదయని వర్షంగా కురిపించి. దేవుడున్నాడు చాలెన్, దేవుడున్నాడు చాలెన్. సృష్టినంత వెతుకుచున్న మనుషులు, తమకు తాము తెలియని అమాయకులు. సృష్టినంత వెతుకుచున్న మనుషులు, తమకు తాము తెలియని అమాయకులు. సృష్టి ఎలా పుట్టిందో చేతనైతే చెప్పు, దానికదే ఉందనుట నువ్వు చేసే తప్పు. సృష్టి ఎలా పుట్టిందో చేతనైతే చెప్పు, ఉందనుట నువ్వు చేసే తప్పు. ప్రజల వెనుక ప్రభుత్వాలే ఉన్నాయి, ప్రజల వెనుక ప్రభుత్వాలే ఉన్నాయి. సృష్టి వెనుక ప్రభు యేసే ఉన్నాడు, ఆయనే సృష్టిని నిర్మించాడు. దేవుడున్నాడు చాలెన్, దేవుడున్నాడు చాలెన్. శ్రమశక్తితో చంద్రునిపై పండించలేవు, ఉదయాన్నే సూర్యుడిని రప్పించలేవు. శ్రమశక్తితో చంద్రునిపై పండించలేవు, ఉదయాన్నే సూర్యుడిని రప్పించలేవు. క్రమం తప్పకుండా కదులుతుంది విశ్వం, కన్న తండ్రి దేవుడే కదిలిస్తున్నది నిజం. క్రమం తప్పకుండా కదులుతుంది విశ్వం, కన్న తండ్రి దేవుడే కదిలిస్తున్నది నిజం. రాత్రిని పగలును ఏర్పరచలేవు, రాత్రిని పగలును ఏర్పరచలేవు. కాలాలు ఋతువులు నువ్వు రమ్మంటే రావు, కాలాలు
చాలెన్నాడు దేవుడున్నాడు చాలెన్ దేవుడున్నాడు చాలెన్ దేవుడున్నాడు చాలెన్ ప్రకృతిని పరుగులు తీయిస్తూ విశ్వాన్ని ఉరకలు వేయిస్తూ కాలాలకు క్రమాన్నే నేర్పించి తన దయని వర్షంగా కురిపించే కాలాలకు క్రమాన్నే నేర్పించి తన దయని వర్షంగా కురిపించే దేవుడున్నాడు చాలెన్ దేవుడున్నాడు చాలెన్